హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్నో. ఫ్రెండ్స్, మనకి రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ మీ స్టోర్లో మనకి లాంచ్ అయ్యాయి, మనకి ఫ్లాష్ సేల్లో. కాకపోతే ఫ్రెండ్స్, చాలామందికి రెడ్మీ నోట్ 5 కొనాలా లేదా రెడ్మీ నోట్ 5 ప్రో కొనాలా అని చాలా డౌట్స్ ఉంది. అండ్ రెడ్మీ నోట్ 4 వాడుతుంటాయి ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 4 నుండి రెడ్మీ 5కి అప్గ్రేడ్ కావాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది కొనాలి, ఏది బెటర్ ఫోన్ మీకు అప్గ్రేడ్ అవ్వాలో లేదా చెప్తాను. సో ఫ్రెండ్స్, దానికోసం ముందు ఈ రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్ మీకు చెప్తాను. తర్వాతకి మీరు ఏ ఫోన్ కొనాలో అండ్ ఏ ఫోన్ డిసైడ్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, అందుకోసం మనం రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో ఫస్ట్ ఇప్పుడు డిస్ప్లే చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి రెండింటిలో సేమ్ డిస్ప్లే ఉంటుంది. మనకి రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రోలో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది, అంటే మనకి 2160x1080p డిస్ప్లే లభిస్తుంది. అండ్ మనకి రెండింటిలో 403 ppi ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ రెండు డిస్ప్లేస్ మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. అండ్ మనకి 2.5D కర్వ్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి రెండు ఫోన్స్ లో డిస్ప్లేస్. అండ్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో గ్రాఫేన్ అనేది ఒకటి వాడారు ఫ్రెండ్స్, అంటే మనకి డిస్ప్లే పైన అండ్ మనకి బ్యాక్ ప్యాన్ ఉంటుంది కదా, దాని వెనకాల రెండింటి పైన మనకు ఒకటి లేయర్ ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఈ లేయర్ ఏం చేస్తుంది అంటే మనకి మొబైల్ అనేది హీట్ కాకుండా చేస్తుంది. ఇది మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలోనే ఉంటుంది, మనకి రెడ్మీ నోట్ 5 లో ఉండదు. సో దీనివల్ల మనకి మొబైల్ అనేది హీట్ కాదు మనకి ఈ లేయర్ వల్ల. అండ్ రెండు ఫోన్స్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి ప్రాసెసర్ చూసుకుంటే రెండు ఫోన్స్లో మనకి రెడ్మీ నోట్ 5లో మనకి 625 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది మనకి 14 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసుకుంటే మనకి 636 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది మనకి కొత్త ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి, ఇది కూడా 14 nanometer బిల్డ్ అయిన ప్రాసెసరే. సో ఫ్రెండ్స్, మనకి 625కి ఈ 636 మనకి తేడా ఏంటంటే ప్రాసెసింగ్లో మనకి 10% స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్రాసెసింగ్లో మనకి స్పీడ్ ఉంటుంది ఫోన్ అనేది. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5లో మనకి 3GB ర్యామ్ లభిస్తుంది మనకి 10,000లో. అండ్ రెడ్మీ నోట్ 5 ప్రో తీసుకుంటే మనకి 4GB ర్యామ్ లభిస్తుంది మనకి 14,000కి. కాకపోతే ఇది మనకి మంచి ర్యామ్ ఫ్రెండ్స్, మనకి LPDDR4 ర్యామ్ లభిస్తుంది, చాలా బాగుంటుంది మనకి స్పీడ్ అనేది. అండ్ నోట్ 5లో తీసుకుంటే మనకి 10,000లో 30GB లభిస్తుంది మనకి ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ నోట్ 5 ప్రో తీసుకుంటే మనకి 14,000లో 64GB లభిస్తుంది మనకి స్టోరేజ్ అనేది. అండ్ రెండు ఫోన్స్లో మనకి USB OTG ఫంక్షనాలిటీ రెండిట్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా అనే ఫ్రెండ్స్, నోట్ 5 ఏమో మనకి 12MP కెమెరా లభిస్తుంది. దీని అపరేచర్ వచ్చేసి f/2.2 ఉంది. అండ్ దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా లేదు ఈ స్టెబిలైజేషన్ అనేది. అండ్ నోట్ 5లో డ్యూయల్ కలర్ LED ఫ్లాష్ ఉంది. అండ్ ప్లస్ నెక్స్ట్ నోట్ 5 ప్రో తీసుకుంటే దీనిలో 12MP ప్లస్ 5MP కెమెరా ఉంది. ఈ 12MP కెమెరా అపరేచర్ వచ్చేసి f/2.2 ఉంది. అండ్ ఈ సెకండరీ 5MP కెమెరా ఉంది కదా, దీని అపరేచర్ వచ్చేసి f/2.0 ఉంది. ఇది ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో డెప్త్ సెన్సింగ్ అంటే మనకి బొకే ఎఫెక్ట్ ఉంటుంది కదా, మనకి బ్లర్ వస్తుంది కదా, సో దానికోసం ఈ కెమెరా. అండ్ దీనిలో కూడా డ్యూయల్ కలర్ LED ఫ్లాష్ ఉంది మనకి బ్యాక్ సైడ్. అండ్ ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 తీసుకుంటే ఫ్రంట్ కెమెరా, దీనిలో మనకి జస్ట్ 5MP కెమెరా ఉంటుంది. దీనిలో కూడా మనకి ఫ్రంట్ ఫ్లాష్ ఉంటుంది. అండ్ మనకి నోట్ 5 ప్రోలో తీసుకుంటే 20MP ఉండే ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ కెమెరా అనేది. సో చాలా బాగుంటుంది, సెల్ఫీస్ బాగా దిగుతారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ 20MP కెమెరా. దీనిలో కూడా మనకి డ్యూయల్ కలర్ LED ఫ్లాష్ ఉంది. సో మనకి లో లైట్లో కూడా మనకి పిక్చర్స్ అనేవి బాగానే వస్తాయి. అండ్ వీటి రెండు ఫోన్స్ పిక్సెల్స్ అనేది వచ్చేసి ఫ్రంట్ కెమెరాది 1 micron ఉంది. అండ్ నోట్ 5లో మనకి గ్రాఫిక్స్ వచ్చేసి ఎడినో 506 ఉంది. అండ్ నోట్ 5 ప్రోలో 509 ఉంది మనకి గ్రాఫిక్స్ అనేది. సో మనకి గ్రాఫిక్స్లో కూడా చాలా చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకి 506కి అండ్ 509కి కొద్దిగా తేడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే రెండు ఫోన్స్లో మనకి సేమ్ ఉంది ఫ్రెండ్స్, మనకి 4000mAh బ్యాటరీ. కాకపోతే మనకి ఛార్జింగ్ ఇన్పుట్లో మనకి తేడా ఉంది. మనకి నోట్ 5లో ఎటువంటి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, కాకపోతే నోట్ 5 ప్రోలో క్విక్ ఛార్జింగ్ 2.0 మనకి సపోర్ట్ చేస్తుంది, అంటే మనకి కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండు మొబైల్స్లో మనకి వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండు ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ ఉంది ఫ్రెండ్స్ మనకి రెండు ఫోన్స్లో. సో ఫ్రెండ్స్, ఇవి మనకి స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 5 ప్రోకి. సో ఫ్రెండ్స్, మనకి చాలా చేంజెస్ ఉంటాయి నోట్ 5కి అండ్ నోట్ 5 ప్రోకి. సో ఫ్రెండ్స్, మనకి 14,000లో ఇది మనకి చాలా బెస్ట్ ఫోన్ ఫ్రెండ్స్ మనకి నోట్ 5 ప్రో అనేది. మనకి కెమెరాస్ బాగున్నాయి అండ్ మనకి కొత్త ప్రాసెసర్ ఇందులో మనకి లభిస్తుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది, మనకి బడ్జెట్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా కూడా 20MP ఉంది, మనకి చాలా బాగుంటుంది, బ్యాటరీ చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ మీ దగ్గర 10,000 ఉండి మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు దాని తగ్గట్టు ఒక 4,000 యాడ్ చేసుకుని ఈ నోట్ 5 ప్రో తీసుకోండి, మనకి నోట్ 5 బదులు చాలా బాగుంటుంది, మనకి పైసా వస్తువు ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ రెడ్మీ నోట్ 4 ఉండి రెడ్మీ నోట్ 5కి అప్గ్రేడ్ కావాలా అని అడిగితే నేనైతే అవ్వకూడదని చెప్తాను, ఎందుకంటే పెద్దగా డిఫరెంట్ ఏమి ఉండదు.
నోట్ 4కి అండ్ నోట్ 5కి. జస్ట్ మనకి డిస్ప్లేలో కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి, అది 16:9 ఉండి ఇది మనకి 18:9 రేషియోలో ఉంటుంది. అంతే మనకి ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 5.99 డిస్ప్లే ఉంటుంది. సో మనకి ఇంతే తేడా, సో ఎక్కువ డిఫరెంట్ ఏమి ఉండదు. సో ఒకవేళ మీరు నోట్ 4 నుండి నోట్ 5కి అప్గ్రేడ్ కావాలని అడిగితే దానికంటే బదులు మీరు నోట్ 5 ప్రోకి అప్గ్రేడ్ కావడం చాలా బెటర్. ఒకవేళ మీరు అప్గ్రేడ్ కావాలంటే అప్గ్రేడ్ కావచ్చు, ఓన్లీ డిస్ప్లే కోసమే మనకి పెద్దగా తేడా ఉండదు. సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అండ్ వీటి మధ్య డిఫరెన్స్ ఏది ఉండాలి మీకు అర్థమైంది కదా. సో మీ రిక్వైర్మెంట్ కొరకు మీ ఫోన్ ఎంచుకొని మీ ఫోన్ కొనుక్కోండి. సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ మనకి మీ స్టోర్లో ఇవి సేల్స్కి వస్తాయి. వీటి ఫోన్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో షేర్ తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను తెలుగులో. సో అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హావ్ ఎ నైస్ డే. జై హింద్.